హలో భయ్య అందరూ మంచుకున్నారు ఏం లేదు మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల క్రితం అన్న కింద హెయిర్ బోల్ట్ అనేది ఇరిగిపోయింది ఇప్పుడు ఈ గాలి బోల్ట్ అనేది ఇరిగిపోయింది కాబట్టి మేము లోపల నుంచి గాలి అనేది ఎలా తీయాలి అనేది అడిగారు యాక్చువల్గా ఏంటంటే దీనిలో గాలి తీయాల్సిన అవసరం ఏంటంటే ఈ డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసినప్పుడు డిస్క్ కాయలు వేస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఈ డిస్క్ పైప్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పైప్ ఓపెన్ చేయడం ఓపెన్ చేసినప్పుడు కానీ లోపల నుంచి గాలి అనేది బయట తీయాలి భయ్యా ఈ లోపల నుంచి గాలి అనేది బయట తీయకపోతే మనకి బ్రేక్ అనేది అప్లైదు ఇప్పుడు బోల్ట్ అనేది విరిగింది బోల్ట్ విరిగిపోయింది అప్పుడు కొత్త తీసుకోవాలంటే మనకి అంత బడ్జెట్ లేదు కదా భయ్యా ఇప్పుడు దీన్నే అనేది ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి ఆల్టరేషన్ కాదు ఈ బోల్ట్ తీకుంటానే మనం ఎలా రెడీ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చూపిస్తాను ఓకేనా మనకి బ్రేక్ అప్లై అవుతుంది టోటల్గా ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి టోటల్గా ఈ బండికి బోల్ట్ అయితే ఇరిగిపోయింది ఇప్పుడు ఈ బోల్ట్ ఇరిగిపోయిందంటే మనం కంపల్సరీగా బ్రేక్ పడడానికి అవకాశం లేదు కొంతమంది ఏం చేస్తారు లేతు కాడ తీసుకెళ్ళి లేతులు డ్రిల్లింగ్ వేయించి ఆ బోల్ట్ అనేది తీపిస్తుంటారు కొన్ని బండికి సక్సెస్ అవుద్ది కొన్ని బండికి ఫెయిల్ అవుద్ది చాలా వరకు అయితే ఫెయిల్ అయిందో చూసా కానీ సక్సెస్ అవడం చాలా తక్కువ అయింది ఓకే ఇప్పుడు ఈ బోల్ట్ మీరు తీకుంటానే మీ బండికి బ్రేక్ అనేది రెడీ చేసుకోవచ్చు అసలు టోటల్ గా ఈ బండిలో ఏం జరిగింది అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ బండికి బ్రేక్ అనేది పడ్డం లేదు ఓకేనా దీనికి డిస్క్ మేజర్ చేంజ్ చేశాను డిస్క్ మేజర్ చేంజ్ చేసిన తర్వాత కింద హెయిర్ బోల్డ్ అనేది ఓపెన్ చేసి లోపల ఉన్న గాలి అడిగితే తీద్దామని ఎప్పుడు చూసాను బోల్ట్ అది ఇరిగిపోయింది ఇప్పుడు ఇరిగిపోయింది మన కస్టమర్ బెట్లు ఎవరైనా బట్టి లేదు కదా అందుకని ఈ కింద ఉన్న ఫోర్టీన్ సైజ్ బోల్ట్ ఈ బోల్ట్ అనేది లూజ్ చేసి దీనికి చేయాల్సిన పని దీంట్లో నుంచి మనం చేద్దాము ఓకేనా అది ఎలా చేయాలి ఫ్రెండ్స్ టోటల్గా అయితే మనకి ఎప్పుడైనా సరే ఈ లోపల నుంచి గాలి తీసినప్పుడు ఏం చేస్తామని మనకి బ్రేక్ పైన బాగా అప్లై చేసి ఇక్కడ నుంచి బోల్ట్ అనేది లూజ్ చేస్తే లోపల నుంచి ఫస్ట్ గాలి వస్తుంది ఈ పైపులో ఉన్న ఆయిల్ మొత్తం కింద సిలిండర్ అయితే ఎప్పుడు వస్తుందో ఈ లోపల ఉన్న సిలిండర్ లో ఉన్న గాలి మొత్తం బయట వచ్చి లోపల సిలిండర్ మొత్తం ఆయిల్ పిల్లపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఆయిల్ అనేది ఫోర్స్ వస్తుంది ఇలా ఫోర్స్గా రాగానే మనం ఏం చేస్తాం అంటే ఈ బోల్ట్ అనేది టైట్ చేస్తాం ఎందుకంటే ఇంకా సిలిండర్ కిట్ లో ఎలాంటి గాలి లేదు కాబట్టి మనకి బ్రేక్ అనేది అప్లై అవుద్దని చెప్పేసి ఇక్కడ గాలి అయితే తీసాం ఇప్పుడు నీట్ గా తుడిసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం బ్రేక్ అనేది కొంచెం సేపు అప్లై చేస్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ కింద ఉన్న గాలి అనేది ప్రెజెంట్ అయితే తీసాం ఏదైతే హెయిర్ బోల్డ్ నుంచి ప్రజెంట్ అయితే తీసాం ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అప్లై చేసి ఇక్కడ చిన్న చిన్న బుడగలు లాంటివి వస్తాయి ఆ బుడగలు వస్తున్నాయి పోవాలి అని చెప్పి ఆ బోల్ట్ అయితే లూజ్ చేసి ఇది నార్మల్ బండ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మన కాడున్న బండికి ఎలా చేసుకోవాలి ఎందుకంటే బోల్ట్ రీపీ కదా అక్కడ నుంచి గాలి తీసడానికి అవకాశం లేదు కదా అయినా పక్కన పడిపోయి ఆ బోల్ట్ తో పని లేదు అది కాకపోతే ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ బండి కానీ బ్రేక్ పడలేదు మీకు కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు బోల్ట్ రీపీ ఆ బోల్ట్తో తో గానీ మనకి పని లేదు ఈ బోల్ట్ నుంచి మనం గాలి తీసి బ్రేక్ అనేది అప్లై చేసేట్టుగా చేసుకోవచ్చు దీనికోసంగా మనం పద్నాలుగు రింగ్ తెచ్చుకొని ఇప్పుడు దాకా మనం బ్రేక్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ బోల్ట్ అనేది కొద్దిగా లూజ్ చేయండి ఓకేనా లూజ్ చేస్తే లోపల ఉన్న గాలి ఆ పైపులో ఉన్న గాలి అనేది వస్తే ఇది ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవుద్ది అయితే మాత్రం సక్సెస్ అవుద్ది పక్కా అందుకే మీకు చెప్తాను ఇప్పుడు మళ్ళీ మీరు బ్రేక్ అనేది బాగా అప్లై చేయండి ఓకేనా బాగా అప్లై చేయండి అందుకే కావాలంటే మీరు కింద డిస్క్ గడ్డ ఓపెన్ చేసి మీరు గాలి అయితే ఎప్పుడు తీస్తారో అప్పుడు ఆయిల్ వేస్ట్ కానీకుండా లోపల పంపులోకి వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు నేను బ్రేక్ అయితే బాగా కొడుతున్నాను కొట్టిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ ఓకేనా ఈ బ్రేక్ బాగా కొట్టి మళ్ళీ కింద బోల్ట్ లూజ్ అనేది చేసి నేను సిలిండర్ ఇప్పును అలాగే చేస్తాను చేసిన తర్వాత ఎలా వచ్చి చూడండి ఫ్రెండ్స్ మనకి కింద సిలిండర్ అయితే ఓపెన్ చేయలేదు మనకి బ్రేక్ అయితే రన్నింగ్ వచ్చేసింది ఓకేనా ఆల్మోస్ట్ రన్నింగ్ ఇప్పుడు మనం ఏం చేసాం ఈ బోల్ట్ ఇగిపోయింది కాబట్టి ఆ బోల్ట్ ఇంకా పని లేదు ఇప్పుడైనా మనం సిలిండర్ గిట్టు మార్చలేము అందుకని చెప్పేసి దీంట్లో నుంచి గాలి తీసి ఎక్కడైతే ఏ గాలి తీయాలో ఆ గాలి దీంట్లో తీసి ఈ బోల్ట్ అనేది ఇంకా డమ్మి ఇంక వేస్ట్ మనం డిస్క్ అడ్రస్ చేంజ్ చేస్తాం నుంచి మనం గాలి తీసుకుంటే మనకి ఇక్కడ జరిగే పని ఏదో ఇక్కడనేది జరగద్ది మీరు అనేది దాన్ని గుర్తుంచుకోండి అంతేకాని కస్టమర్ కేర్ డబ్బులు లేని టైంలో ఇది వేసుకోవాలి లేకపోతే డిస్క్ పని చేయదు అనేది మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు అదే టైంలో మీరు ఈ బ్రేక్ లెవర్ అనేది హోల్ ఏమన్నా పెద్దదైపోయిందని చూసుకోండి ఇక్కడ హోల్ పెద్దది చూసుకోండి ఎందుకంటే నన్ను కొంతమంది అడుగుతుంటారు అలా బ్రేక్ కొడితే బ్రేక్ లివర్ అనేది లోపలికి పోతుంది లోపలికి పోయిన తర్వాత మాకు డిస్క్ అనేది పడుతుంది ఎందుకని అడిగారు అందుకని చెప్పి ఈ లివర్ అనేది చెక్ చేసుకో టోటల్ గా కింద సిలిండర్ కిట్లో ఆ బోల్ట్ అనేది ఇరిగిపోయినా సరే మనం బ్రేక్ రెడీ చేసుకోవచ్చు అని అయితే మీకు చెప్పేదాని కోసంగా ఈ వీడియో రూపంలో మీ ముందరికైతే వచ్చాను ఓకేనా టోటల్గా చూశారు కదా బోల్ట్ రీపిన తర్వాత మనం బ్రేక్ రెడీ చేసుకోవచ్చు అనేది మీరైతే గుర్తించండి అంతేగాని బోల్ట్ రిపిన కానీ అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు కస్టమర్ని భయపడాల్సిన అవసరం లేదు టోటల్గా అయితే మనం ఈ విధంగా హెయిర్ చేస్తే మనకి బ్రేక్ అనేది అప్లై అవ్వదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చేస్తే లైక్ చేయండి నచ్చకపోతే డిస్కే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి భయా మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొచ్చేదానికి తీసుకొచ్చేదానికి నాకు కొద్దిగా మీరు హ్యాపీనెస్ ఇచ్చిన అవుతారు ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్